ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కి వేగంగా వ్యాపించే గుణం అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉండవచ్చని ఇప్పటి భావిస్తున్నారు కానీ అలా చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని తాజా అధ్యయనం స్పష్టం చేసింది డెల్టా వేరియంట్ కంటే తక్కువ తీవ్రత ఒమిక్రాన్కు ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి రుజువులు లేవని బ్రిటన్ అధ్యయనం పేర్కొంది ఇదివరకు ఇన్ఫెక్షన్ వల్ల లేదా రెండు డోసుల వల్ల పొందిన రక్షణ నుంచి తప్పించుకునే సామర్థ్యం కూడా ఒమిక్రాన్కు ఉన్నట్లు వెల్లడించింది కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత ప్రభావాలను అంచనా వేసేందుకు లండన్లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు డెల్టాతో పోలిస్తే ఈ వేరియంట్ వల్ల రీఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఐదు పాయింట్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు అంతేకాకుండా గతంలో ఇన్ఫెక్షన్ నుంచి పొందిన రక్షణను పంతొమ్మిది శాతం తగ్గిస్తున్నట్లు అంచనా వేశారు డెల్టాతో పోలిస్తే తక్కువ తీవ్రత ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు ఒమిక్రాన్ బాధితుల్లో కనిపిస్తున్న లక్షణాలతో పాటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారిని చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోందని బ్రిటన్ పరిశోధకులు పేర్కొన్నారు ప్రస్తుతానికి ఆస్పత్రుల్లో చేరుతున్న వారికి సంబంధించిన సమాచారం మాత్రం పరిమితంగా ఉందని గుర్తు చేశారు ఇంగ్లాండ్లో నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ పదకొండు మధ్యకాలంలో పీసీఆర్ టెస్టుల్లో కోవిడ్ నిర్ధారణ అయిన పాజిటివ్ కేసుల జాబితాను పరిశోధకులు పరిగణలోకి తీసుకున్నారు ఒమిక్రాన్ నిర్ధారణ అయిన పద్దెనిమిది వందల నలభై ఆరు కేసుల సమాచారాన్ని విశ్లేషించారు పాటు లక్ష ఇరవై రెండు వేల డెల్టా కేసులను కూడా పరిశోధకులు అధ్యయనం చేశారు తద్వారా ప్రతి రెండు రోజులకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెట్టింపవుతున్నట్లు అంచనా వేశారు అధ్యయనం చేసేనాటికి అక్కడి కోవిడ్ రీప్రొడక్షన్ రేటు ఆర్ ఫ్యాక్టర్ మూడు ఉంది ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య ఆర్ ఫ్యాక్టర్ మరింత పెరగడం ఆందోళన కలిగించే విషయమని బ్రిటన్ ఆరోగ్యరంగ నిపుణులు పేర్కొన్నారు ఇన్ఫెక్షన్ నుంచి వ్యాక్సిన్ పొందడం వల్ల లభించిన రోగనిరోధక శక్తి నుంచి ఏ మేరకు ఒమిక్రాన్ తప్పించుకోగలదనే విషయాన్ని తెలుసుకునేందుకు తాజా అధ్యయనం తగినన్ని ఆధారాలు అందిస్తోందని ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్ నీల్ ఫెర్గూసన్ పేర్కొన్నారు ఈ స్థాయిలో రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోవడం ప్రజారోగ్యానికి మరింత ముప్పు ఉందని అర్థమవుతోందన్నారు ముఖ్యంగా డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల రీఇన్ఫెక్షన్ ముప్పు ఐదు పాయింట్ నాలుగు రెట్లు అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలిందని నీల్ ఫెర్గూసన్ వెల్లడించారు